హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి జాగ్రఫీలో సెమిస్టర్ వన్లో ఉండేటటువంటి లెసన్స్ అయితే చూద్దాం ఈ సెమిస్టర్ వన్లో వచ్చేసి మనకు రిసోర్సెస్ వనరుల గురించి ఇచ్చారు నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణుల గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి ఖనిజాలు శక్తి వనరుల గురించి అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ అనమాట సో జాగ్రఫీ జాగ్రఫీలో సెమిస్టర్ వన్లో ఉండేటటువంటి ఈ త్రీ లెసన్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకు చాప్టర్ వన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చాప్టర్ వన్ వచ్చేసి వనరుల గురించి ఇవ్వడం జరిగింది వనరులు ఈ లెసన్లో వచ్చేసి మనకు వనరు అంటే ఏమిటి వనరులు ఎన్ని రకాలు వాటి గురించి అయితే మనకు ఈ లెసన్లో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ లెసన్లో వచ్చేసి మనకు వనరులు లెసన్లో ఏమి ఇచ్చారంటే వనరులు అంటే ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి కదా సో ఫస్ట్ వనరు అంటే ఏంటంటే మన అవసరాలను సంతృప్తి సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఒక వనరే అనమాట అంటే మనం ఏ ఏదైనా ఒక వస్తువును తీసుకున్నట్లయితే ఆ వస్తువు అనేది మన అవసరానికి ఉపయోగపడుతుంది అనమాట సో ప్రతి వస్తువు వచ్చేసి మనకు ఉపయోగపడుతుంది కదా ఆ వస్తువును వచ్చేసి మనం వనరుగా చెప్పచ్చు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్గా ఏమి ఇచ్చారంటే వనరుకి నీరు కానీ విద్యుత్ కానీ రిక్షా కూరగాయలు పాఠ్య పుస్తకం వీటన్నిటిలో ఒక సాధారణ లక్షణం అనేది ఉంది వాటికి ఒక ప్రయోజనం ఉంది కాబట్టి వాటిని మీరు ఉపయోగిస్తున్నారు దానికి గల ప్రయోజనమే ఒక వస్తువును లేదా ఒక పదార్థాన్ని వనరుగా మారుస్తుంది అనమాట ఇక్కడ మనకు నీరు కానీ విద్యుత్ కానీ ఇవన్నీ అవసరాలు అవసరాలు అలాగే వాటి వలన ఒక ప్రయోజనం అనేది మనకు కలుగుతుంది సో ఇలా ప్రయోజనం కలిగించేటటువంటి పదార్థాన్ని కానీ లేకపోతే వస్తువు కానీ మనము వనరుగా మారుస్తుందనమాట ఆ పదార్థాన్ని కానీ వస్తువును కానీ వనరుగా మారుస్తుంది ఇక్కడ మనకు వనరుకు ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు మనం వాడేటటువంటి అంటే మన అవసరాలను సంతృప్తి పరిచేదే వనరుగా చెప్పుకున్నాం కదా సో నీరు నీరు అనేది మనకు అవసరమవుతుంది అలాగే కూరగాయలు అవసరమవుతాయి విద్యుత్ అవసరమవుతుంది పాఠ్యపుస్తకం ఇవన్నీ మనకు అవసరమవుతుందనమాట ఇలా మనకు వాటి వలన ఉపయోగం ఉంది అవి ప్రయోజనాన్ని మనకు కలిగిస్తాయి పాఠ్య పుస్తకం వల్ల మనకు ప్రయోజనం ఏంటి మనం దాన్ని చదువుకొని దాంట్లో ఉండేటటువంటి విషయాలన్నీ తెలుసుకుంటాం కదా సో అది దానికి ఉండే ప్రయోజనం సో ఆ ప్రయోజనం వల్ల ఆ వస్తువు అంటే పుస్తకం అనేది ఒక వనరుగా మారింది అనమాట ఇలా వనరు అంటే ఏంటి మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేదాన్నే మనం వనరు అని పిలుస్తాము అలాగే ఏదైనా సరే ఒక వనరుగా ఎలా మారుతుంది అనేసి ఒక అతను ప్రశ్నిస్తున్నాడు అయితే వాటి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా అవుతాయని వాళ్ళమ్మ చెప్తూ ఉంటుందన్నమాట వస్తువు గల ఉపయోగం లేదా ప్రయోజనం వలన దానికి ఒక విలువ వస్తుంది వనరులన్నింటికి విలువ ఉంటుందని అమ్మ చెప్పింది అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు ఏదైనా ఒక వనరుకి విలువ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట అలా విలువ ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువులు వనరులుగా మారుతాయి ఇప్పుడు మనకు పుస్తకం అనేది అవసరం అవుతుంది సో అదొక వనరుగా మారుతుంది కొంతమందికి పుస్తకాలు అవసరం ఉండదు అంటే చదువుకోలేని వాళ్ళకి వాళ్ళకేంటంటే పుస్తకంతో పనిలేదు సో అది వనరు అవ్వదు ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఉపయోగం లేదా ప్రయోజనం వలన దానికి ఒక విలువ అనేది వస్తుందన్నమాట అలాగే వనరులన్నింటికి కూడా ఒక విలువ అనేది ఉంటుంది అయితే విలువ అంటే ఏంటి విలువ అంటే వినియోగ అర్హతను కలిగి ఉండటం ఇందా చెప్పాను కదా మనకు బుక్స్ అనేటివి మనకు ఎంతో ఇంపార్టెంట్ అంటే దానికి ఒక విలువ అనేది ఉంది అదే చదువు రాని వాళ్ళకి కానీ లేకపోతే చదువుకోలేని వాళ్ళకి వాళ్ళకు వచ్చేసి పుస్తకం అనేది ఒక వనరు అనేది కాదు అలా విలువ అంటే వినియోగ అర్హతను కలిగి ఉండటం నెక్స్ట్ కొన్ని వనరులు ఆర్థిక విలువను కలిగి ఉంటాయి కొన్ని అలా కాదు ఉదాహరణకు వచ్చేసి లోహాలు ఆర్థిక విలువను కలిగి ఉండవచ్చు అందమైన ప్రకృతి దృశ్యం కలిగి ఉ ఉండకపోవచ్చు కానీ రెండు ముఖ్యమైనవే అవి మానవ అవసరాలను తీరుస్తాయి ఇక్కడ వచ్చేసి లోహాలు ఆర్థిక విలువను కలిగి ఉంటాయి ఆర్థిక విలువ అంటే ఏంటంటే మనం లోహాలు వచ్చేసి దాన్ని కొన కొనాలన్నా అమ్మాలన్నా దానికి డబ్బు అనేది అవసరమవుతుంది అది ఆర్థిక విలువను తెలియజేస్తుంది అనమాట మన ప్రకృతి కూడా ఎంతో అందమైనది అలాగే ప్రకృతిలో మనకు మన అవసరాలను చాలా తీరుస్తుంది అనమాట ప్రకృతి సో ప్రకృతి వచ్చేసి ఆర్థిక విలువను అన్ని వేళలా కలిగి ఉండదు ఇలా సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థికంగా విలువైనవిగా మారవచ్చు అంటే ఇక్కడ మనం చూసాం కదా లోహాలు వచ్చేసి ఆర్థిక విలువలను కలిగి ఉంటాయన్నమాట ఇక్కడ ప్రకృతి కూడా కొన్ని చోట్ల ఆర్థిక విలువలను కలిగి ఉంటుంది అంటే మనము కొన్ని ప్రకృతి నుంచి కొన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది అలాగే కొన్నిటిని వచ్చేసి మనం న్యాచురల్గా తీసుకుంటుంటాం కదా సో ఇలా సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థికంగా కూడా మారుతూ ఉంటాయి దీనికి ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే మీ నాయనమ్మ చేసే ఇంటి వైద్య చిట్కాలను ప్రస్తుతం వాణిజ్య విలువ ఉండకపోవచ్చు కానీ వాటికి రేపు ఒక వైద్య సంస్థ పేటెంట్ చేసి విక్రయిస్తే అవి ఆర్థికంగా లాభసాటిగా మారవచ్చు అంటే ఏంటంటే మనము చిన్న 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 చిట్కాలు వాడుతుంటాం కదా ఆకులతో కానీ ఇలా ప్రకృతిలో ఉండేటటువంటి కొన్ని వాటితో మనము ఏ చిట్కాలన్నీ చేస్తూ ఉంటాం సో వాటి వల్ల ఏంటి ఆ రోగం అనేది నయమైపోతుంది కానీ మనం అలాంటి వాటికి వచ్చేసి ఒక వైద్య సంస్థ పేటెంట్ చేసి విక్రయిస్తే అంటే అలాంటి ఔషధాలను ఒక కంపెనీ తీసుకొని దీనివల్ల యూజ్ అవుతుందని దానికి ఒక పేటెంట్ అనేది తీసుకుంటారనమాట తీసుకొని వాళ్ళు ఆ మందును విక్రయిస్తే అంటే అమ్ముతూ ఉంటే వాళ్ళు ఆర్థికంగా లాభసాటిగా మారుతూ ఉంటారు సో ఇక్కడొచ్చేసి వాళ్ళ నాయనమ్మ దానికి వాణిజ్య విలువ లేదు అంటే ఆర్థికంగా దానికి విలువ లేదు కానీ దాన్ని ఒక వైద్య సంస్థ తీసుకొని పేటెంట్ చేసి విక్రయిస్తే ఆర్థికంగా వాళ్లకు లాభసాటిగా మారవచ్చు ఇలా వనరులు వచ్చేసి ఒక్కొక్కసారి అంటే సమయాన్ని బట్టి అవి ఆర్థికంగా విలువైనవిగా మారవచ్చు లేకపోతే విలువ లేనివి కూడా మారవచ్చు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ పేటెంట్ అనేది మనము చూసాం కదా పేటెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు అంటే అది వాళ్ళే కనిపెట్టినట్టు వాళ్ళ మీద ఒక పేటెంట్ హక్కు అనేది ఇస్తారన్నమాట అంటే దాని మీద రైట్స్ అన్నీ వాళ్ళకే ఉంటాయి దాన్ని వచ్చేసి పేటెంట్ అని పిలుస్తాము నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమయము సాంకేతికత అనేవి వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలు ఈ రెండు ప్రజల అవసరాలకు సంబంధించినవి ప్రజల ఆలోచనలు జ్ఞానము ఆవిష్కరణలు మరిన్ని నూతన వనరుల సృష్టికి దారితీస్తాయి కనుక ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు అంటే మనకు ప్రజలు వచ్చేసి ప్రజలంటేంటి మనం ఆలోచనల జ్ఞానము ఇవన్నిటిని యూస్ చేసి మనం ఆర్థికంగా అంటే కొత్త నూతన వనరులను వచ్చేసి మనకు సృష్టించగలం అన్నమాట సో నిప్పును కనుగొనడం వంటివి ఇతర ప్రక్రియలకు దారితీస్తుంది చక్రం యొక్క ఆవిష్కరణ వచ్చేసి అంతిమంగా అనేక కొత్త రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది వేగంగా ప్రవహించే నీటిలోని శక్తిని జలవిద్దగా మార్చే సాంకేతికత దాన్ని ఒక ముఖ్యమైన వనరుగా మార్చింది కాబట్టి సాంకేతికత సమయం ఈ రెండు వచ్చేసి మనకు వస్తువులను వనరులుగా మారుస్తారు అంటే సాంకేతికత అంటే ప్రజలు వచ్చేసి ఈ సాంకేతికత ద్వారా అంటే నీటి నుంచి విద్యుత్ని ఉపయోగించడం కానీ లేకపోతే చక్రాన్ని తయారు చేసి చక్రం వల్ల ఏంటంటే మనకు తర్వాత సైకిల్ కానీ బైక్స్ కానీ కార్లు కానీ ఇలా చాలా అయితే చాలా వచ్చాయి కదా సో ఇవన్నీ వచ్చేసి కొత్త కొత్త వనరులను సృష్టిస్తాడనమాట ప్రజలు అయితే ఇక్కడ మనకు పదయాలంలో సాంకేతికత అంటే ఏంటి అని ఇచ్చారు కదా సాంకేతికత అంటే ఏంటంటే ఇది పనులు చేయడం లేదా వస్తువును తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని ఏమని పిలుస్తారంటే సాంకేతికత అని పిలుస్తారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అమ్మ గురించి ఇచ్చారు కదా మనకు అమ్మ కూడా చాలా విలువైన విలువైందనమాట కాబట్టి అమ్మ కూడా మనకు ఒక వనరు ఇక్కడ వనరుల రకాల గురించి ఇచ్చారు వనరులు వచ్చేసి మనకు సాధారణంగా ఎన్ని రకాలంటే సహజ వనరులు మానవ నిర్మిత వనరులు అలాగే మానవ వనరులుగా వర్గీకరించారు సో మనకు ఫస్ట్ సహజ వనరులు అంటే ఏంటో చూద్దాం ప్రకృతి నుంచి మనకు సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించేటటువంటి వనరులను ఏమంటామంటే సహజ వనరులు అని పిలుస్తాము మనకు పేర్లోనే ఉంది కదా సహజ వనరులు అంటే ఏంటి మనకు సహజంగా ప్రకృతి నుంచి లభించేటటువంటి వనరులను ఏమంటాము సహజ వనరులు అని అంటారు అంటే మనం పీల్చేటటువంటి గాలి నదులు సరస్సులలో ఉండేటటువంటి నీరు నేలలు ఖనిజాలు ఇవన్నీ వచ్చేసి మనకు సహజ వనరులుగా ఉపయోగిస్తాము వీటిలో అధిక శాతం ప్రకృతి ఉచిత ప్రసాదితాలు అంటే మనకు ఈ వనరులు వచ్చేసి వనరులన్నింటినీ మనకు ప్రకృతి ఉచితంగా ఇస్తుంది అనమాట వీటిని నేరుగా ఉపయోగించుకోవచ్చు కొన్ని సందర్భాల్లో వీటిని మరింత లాభసాటిగా ఉపయోగించుకోవడానికి సాధనాలు సాంకేతికత అవసరం కావచ్చు అంటే మనకు ఇవన్నీ సహజ వనరులు సహజంగా ప్రకృతిలో మనకు లభిస్తాయి అయితే ఈ సహజ వనరులను స్థూలంగా వచ్చేసి పునరుత్పాదక అలాగే పునరుత్పాదకం కాని వనరులుగా వర్గీకరించవచ్చు అయితే పునరుత్పాదక వనరులు అంటే ఏంటి పునరుత్పాదక వనరులు అంటే పునరుద్ధరించబడేవి లేదా త్వరగా భర్తీ చేయబడే వాటిని వచ్చేసి మనము పునరుత్పాదక వనరులు అని అంటాము అంటే వాటిని మళ్ళీ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట అవి ఏంటంటే సౌరశక్తి పవన శక్తి వంటివి అపరిత అపరిమితమైనవి మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం కావు కానీ నేల నీరు అడవి వంటి కొన్ని పునరుత్పాదక వనరులను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వలన కలిగే ఫలితం వాటి నిల్వలపై పడుతుంది నీరు అపరిమిత పునరుత్పాదక వనరుగా కనిపిస్తుంది కానీ సహజ నీటి వనరుల కొరత నీరు ఎండిపోవడం నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రధాన సమస్యగా ఉంది సో మనకు పునరుత్పాదక వనరులు అంటే ఏంటంటే మనం వాటిని పునరుద్ధరించగలము అలాగే త్వరగా భర్తీ చేయబడతాయి అన్నమాట అది కూడా ప్రకృతి వలనే ఇప్పుడు సౌరశక్తి ఉంది కదా మనకు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు మనకు ఒకరోజు తక్కువగా ఉండవచ్చు ఇంకొక రోజు ఎక్కువగా ఉండవచ్చు సో అవి మనం పునరుద్ధరించబడతాం పవన శక్తి అంటే గాలి కూడా సో ఇవన్నీ అపరిమితమైనవి సో వాటిని వచ్చేసి పునరుత్పాదక వనరులు అని పిలుస్తాము అలాగే ఈ నేల నీరు అడవి కూడా మనకు ప్రకృతిలో ఉండేటటువంటి పునరుత్పాదక వనరులే కానీ వాటిని మనం ఇష్టం వచ్చినట్లు వాడటం వల్ల వచ్చేసి మనకు అవి అపరిమిత పునరుత్పాదకాలుగా కనిపిస్తున్నాయి అంటే వాటిని మనం పునరుద్ధరించలేకపోతున్నాం అనమాట నీరు కానీ అడవి కానీ నేలను పునరుద్ధరించలేకపోతున్నాం నెక్స్ట్ వచ్చేసి పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏంటో చూద్దాం ఇవి వచ్చేసి పునరుత్పాదకం కాని వనరులు అంటే పరిమిత నిల్వలు గలవి అంటే అవి కొంచెమే ఉంటాయి వాటిని మళ్ళీ మనం తిరిగి పునరుద్ధరించలేం ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి ఏర్పడడానికి కొన్ని వేల సంవత్సరాలు పడతాయి అన్నమాట సో అలాంటి వనరులను పునరుత్పాదకాలు అని మనం చెప్పవచ్చు ఇవి తిరిగి ఏర్పడడానికి పట్టే కాలం వచ్చేసి మానవ జీవిత కాలం కంటే చాలా ఎక్కువ అందుకే వీటిని పునరుత్పాదకం కానటువంటి వనరులుగా మనము చెప్పడం జరుగుతుంది సో ఈ పునరుత్పాదకం కాని వనరులకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బొగ్గు పెట్రోలియం సహజ వాయువులు వీటికి కొన్ని ఉదాహరణలు అనమాట ఈ బొగ్గు ఈ పెట్రోలియం ఇవన్నీ వచ్చేసి మనకు సహజ వనరులు అంటే సహజంగా ప్రకృతిలో ఉండేటటువంటివి ఇవి మనం తయారు చేసినాం కావు సో వీటిని మనం ఎక్కువగా వాడడం వల్ల ఏంటంటే వాటిని మళ్ళీ మనం పునరుద్ పునరుద్ధరించుకోలేం కాబట్టి వీటిని పునరుత్పాదం కాని వనరులుగా మనము చెప్పవచ్చు అయితే భూభాగం వాతావరణం ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి భూమిపై ఈ అంశాల విస్తరణ భిన్న ప్రాంతాల్లో విభిన్నంగా ఉండడం వలన ఈ వనరుల లభ్యత కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు అంటే మనకు సహజ వాయువు కానీ పెట్రోలియం కానీ ఇవన్నీ ఒకే చోట ఎక్కువ ఉంటుంది ఒక చోట తక్కువ ఉంటుంది అంటే ఒకే చోట నిల్వలు కాకుండా మనకు అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అంటే ఒక్కొక్క చోట ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క చోట తక్కువగా ఇలా మనకు ఆ వనరుల లభ్యత అనేది ఉంటుంది అయితే వనరుల నిల్వ అంటే ఏంటి అని ఇచ్చారు ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి మొత్తం వనరుని వచ్చేసి వనరు నిల్వ అని మనం పిలుస్తాము నెక్స్ట్ వచ్చేసి సహజ వనరుల గురించి అయితే చూసాం కదా సహజ వనరులు సహజ వనరులు ఏంటి పునరుత్పాదం అయ్యేటువంటి వనరులు సెకండ్ది పునరుత్పాదకం కాని వనరుల గురించి చూసాం నెక్స్ట్ వచ్చేసి మానవ నిర్మిత వనరుల గురించి చూద్దాం మానవ నిర్మిత వనరులు అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో పదార్థాల సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారుతాయి ప్రజలు ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహించడం నేర్చుకున్న తర్వాతే ఇనుము వచ్చేసి ఒక వనరుగా మారింది ఇలా మానవ నిర్మిత వనరు అయినా ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాలు వంతెనలు రోడ్లు యంత్రాలు వాహనాలు వంటివి నిర్మిస్తున్నారు అందుకే వాటిని వచ్చేసి మానవ నిర్మిత వనరు అని అంటాము అలాగే సాంకేతికత కూడా ఒక మానవ నిర్మిత వనరే అని చెప్తామన్నమాట అంటే మనకు వచ్చేసి ఇనుప ధాతువు వచ్చేసి మనము దాన్ని అంతగా ఏం యూస్ చేయము సో ఆ ఇనుప ధాతువు నుంచి మనం ఇనుమును వేరు చేసి ఆ ఇనుమును మనము మన అవసరాలకు తగ్గట్టు వాడుకుంటూ అనమాట సో ఇనుప ధాతువు నుంచి ఇనుము వేరు చేసింది ఎవరు మానవులు అనమాట సో వీటిని ఏమంటామంటే మానవుల చేత నిర్మితమైనవి కాబట్టి మానవ నిర్మిత వనరులు అని పిలుస్తాము అంటే మనం మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాము ఈ సహజ వనరుల నుంచే మనము అంటే ఈ ఇనుప ధాతు వచ్చే వచ్చేసి మనకు సహజ వనరు అనమాట ఈ సహజ వనరు నుంచి మనము ఇనువును సంగ్రహిస్తున్నాము సో ఇదేమవుతుంది మానవ నిర్మిత వనరుగా మనము చెప్తున్నాము అనేసి ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనము మానవ వనరుల గురించి చూద్దాం ఇందాక వచ్చేసి మనం సహజ వనరుల గురించి చూసాము నెక్స్ట్ మానవ నిర్మిత వనరుల గురించి కూడా నేర్చుకున్నాం కదా సో ఇప్పుడు మానవ వనరుల గురించి నేర్చుకుందాం మానవ వనరులు అంటే ఏంటంటే మన మానవుడిలో ఉండేటటువంటి వనరులు ఫస్ట్ జ్ఞానము నైపుణ్యము సాంకేతికత పరిజ్ఞానం కలిగినటువంటి ప్రజలు మరిన్ని నూతన వనరులను సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు అంటే మనం వచ్చేసి ఏ వనరు అయినా సరే సహజ వనరుల నుంచే మనం తయారు చేస్తున్నాం సహజ వనరుల గురించి సహజ వనరులు చూసాం కదా ఈ సహజ వనరుల నుంచే మానవ నిర్మిత వనరులు కూడా తయారయ్యాయి నెక్స్ట్ వచ్చేసి మానవ వనరులు అంటే మనకు ఉండేటటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రకృతిలో ఉండేటటువంటి వనరులను మనకు ఇష్టం వచ్చినట్లు మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఉన్నాం అనమాట సో ఇక్కడ మీకు తెలుసా అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య అంటే పరిమాణం సామర్థ్యాలు అంటే మానసిక శారీరకను సూచిస్తుంది మా మానవులను ఒక వనరుగా పరిగణించడంపై భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ భౌతిక పదార్థాన్ని విలువైన వనరుగా మార్చడంలో మానవ నైపుణ్యాలు సహాయపడతాయనే వాస్తవాన్ని ఎవరు కాదనలేరు అంటే ఏంటి భౌతిక పదార్థాన్ని అంటే మనం ఇందాక మానవ నిర్మిత వనరుల్లో చూసాం కదా ఇనుప ధాతువు నుంచి మనం ఇనుమును తీసేసి ఇనుమును తీసి ఆ ఇనుమును మన అవసరాలకు తగ్గట్టు వాడుకుంటూ ఉన్నాం అంటే దాంట్లో మన జ్ఞానాన్ని మన నైపుణ్యాన్ని వాడామన్నమాట సో మనిషి కూడా అంటే మానవులను కూడా ఒక వనరుగా పరిగణిస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మానవులు ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతారు అనగా ప్రజలే మానవ వనరులు విద్య ఆరోగ్యం ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతాయి ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అని అంటారు అంటే మన ప్రజలలో ఉండేటటువంటి నైపుణ్యాలు నాణ్యతను మెరుగుపరచడం ద్వారా మనం అనేక వనరులను సృష్టించగలం అన్నమాట సో దాన్ని ఏమంటామంటే మానవ వనరుల అభివృద్ధి అని పిలుస్తాము నెక్స్ట్ వచ్చేసి వన వనరులను పరిరక్షించడం ఇక్కడ వచ్చేసి భూమిపై ఉన్న నీరంతా ఎండిపోయి చెట్లన్నీ నరికి వేయబడి నీడలేక తినడానికి త్రాగడానికి ఏమీ లేక బాధలు పడుతూ అత్యంత ధీనంగా ఉన్నట్లు ఒక అమ్మాయికి కలొచ్చిందనమాట ఇలా చెప్తే ఏమవుతుందంటే మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులకు మున్ముందు చాలా కొరత అనేది వస్తుంది పునరుత్పాదకం కానటువంటి వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి దీన్ని మనం ఏం చేయగలం అనేసి అడుగుతూ ఉన్నారనమాట మనకు పునరుత్పాదక వనరులు అంటే ఏంటి సు సౌరశక్తి కానీ పవన శక్తి కానీ వీటిని పునరుత్పాదక వనరులు అని పిలుస్తాము సో వాటిని కూడా మనం పరిరక్షించకుండా ఉంటే అవి కూడా మనకు పునరుత్పాదకం కానటువంటి వాటిల్లోకే వెళ్ళిపోతాయి అనమాట సో పునరుత్పాదకం కానటువంటి వనరులు ఏంటంటే బొగ్గు పెట్రోలియం ఇవన్నీ చూసాం కదా అవి కూడా మనకు తరిగిపోతూ ఉండడం వల్ల మనకు చాలా ఇబ్బందులు అనేటివి ఏర్పడతాయి అలా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవటానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అని పిలుస్తామనమాట అంటే అవి మళ్ళా తయారు చేసుకునేటట్టు మనం వాటికి కల్పించాలన్నమాట అంటే ఇక్కడ ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అని అంటారు అంటే ప్రస్తుతం మన అవసరాలకు తగినటువంటి వనరులను మాత్రమే ఉపయోగించుకోవాలన్నమాట ఇష్టం వచ్చినట్లు మనం వాటిని ఉపయోగించుకోవడం వల్ల అవేంటంటే ఆ వనరులు తరిగిపోయే తరిగిపోతాయి కాబట్టి దానివల్ల మనకు వనరుల కొరత అనేది ఏర్పడుతుంది వనరులను సంరక్షించుకోవటము అనేక మార్గాలు ఉన్నాయి ప్రతి వ్యక్తి వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడము వస్తువుల యొక్క పునర్వినియోగము పునర్చక్రియం ద్వారా తన వంతు సహకారాన్ని అందించవచ్చు అనమాట అంటే మనము వేటినైనా సరే మన అవసరాలకు తగ్గట్టు మాత్రమే వాడుకోవాలన్నమాట ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోవడం వల్ల మనకు వాటి వల్ల కొరత అనేది ఏర్పడుతుంది అలా ఏర్పడకుండా వాటిని మనం పునర్వినియోగం చేసుకోవడం వల్ల కానీ పునర్చక్రియం ద్వారా కానీ మనము ఈ కొరతను తగ్గించవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనందరి జీవితాలు ఒకటి ముడిపడి ఉంటాయి కనుక ఇది చివరికి ఒక మార్పును తీసుకువస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడం అంటే ఇందా చెప్పాను కదా ఇష్టం వచ్చినట్లు మనకు ఉన్నాయి కదా అనేసి అన్నిటినీ వినియోగించుకోకుండా వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం వల్ల మన భవిష్యత్తు తరాలకు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వనరులను మనము అందించగలుగుతాము నెక్స్ట్ వచ్చేసి ఈ ఆ సాయంత్రం పిల్లలు వారి స్నేహితులు పాత వార్తాపత్రికలు పాత బట్టలతో చేతి సంచులు షాపింగ్ బ్యాగులు తయారు చేశారు వెదురు కర్రలతో బట్టలను తయారు చేశారు బుట్టలను తయారు చేశారు మాకు తెలిసిన ప్రతి కుటుంబానికి మేము కొన్ని ఇస్తాము అని మోనా చెప్పిందనమాట మన వనరులను కాపాడుకోవడానికి వాటిని సజీవంగా ఉంచడానికి ఇది చాలా మంచి పని అనేసి ముస్తఫా చెప్పాడు నెక్స్ట్ వచ్చేసి కాగితం తయారు చేయడానికి చాలా చెట్లు నరుకుతారు ఇక నుండి నేను కాగితాన్ని వృధా చేయకుండా జాగ్రత్త పడతాను అనేసి చెప్తుంది నెక్స్ట్ నీరు బొగ్గు నుండి విద్యుత్ అనేది వస్తుంది మా ఇంట్లో విద్యుత్ అనేది వృధా కాకుండా చూస్తాను అని అనేసి చెప్తారనమాట ఇలా మనకు వచ్చేసి ప్రతి ఒక్కటి అంటే ఇంట్లో నీరు వృధా కాకుండా చూసుకోవడం కానీ ప్రతి ఒక్కటి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి మార్పు అనేది మనకు వస్తుంది ప్రకృతి ప్రసాదించినటువంటి జీవనాధార వ్యవస్థను మనము నిర్వహించడం సంరక్షించడంతో మన భూమి ఇక్కడ ప్రజల భవిష్యత్తు వచ్చేసి ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇలా జరిగేలా చేయడం మన అందరి బాధ్యత అనేసి ఇచ్చారు నెక్స్ట్ పునరుత్పాదక వనరుల యొక్క ఉపయోగాలు సుస్థిరమైనవి భూమిపై జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం నెక్స్ట్ వచ్చేసి సహజ పర్యావరణ వ్యవస్థకు జరిగేటటువంటి నష్టాన్ని తగ్గించాలి అనేసి ఇచ్చారనమాట అంటే దీంట్లో ఏంటి మనకు ఈ వనరులను వచ్చేసి మనము ఇష్టం వచ్చినట్లు వాడకుండా ఉండడం వల్ల మన భవిష్యత్తు బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా బాగుంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇది వచ్చేసి మొత్తం ఈ లెసన్లో వనరుల గురించి సహజ వనరులు అంటే ఏంటి మానవ నిర్మిత వనరులు అంటే ఏంటి నెక్స్ట్ వచ్చేసి మానవ వనరులు అంటే ఏంటి ఇలా ఈ వనరుల గురించి అయితే మనకు చెప్పడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు త్రీ బిట్స్ అయితే ఇచ్చారు అవి ఏంటి చూద్దాం క్రింది వాటిలో ఏది పదార్థాన్ని వనరుగా మార్చదు అనేసి ఇచ్చారు ఇక్కడ ఆప్షన్స్ ఏంటి ఉపయోగం ఆప్షన్ బి వచ్చేసి విలువ ఆప్షన్ సి పరిమాణం అనేసి ఇవ్వడం జరిగింది మనకు వచ్చేసి ఏదైనా ఒక పదార్థం అనేది వనరుగా మారాలంటే దానికి ఏముండాలి ఉపయోగం ఉండాలి విలువ ఉండాలి పరిమాణం అనేది అవసరం లేదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది అనేసి ఇచ్చారు ఇక్కడ క్యాన్సర్ చికిత్సకు మందులు ఆప్షన్ బి ఊటనీరు ఆప్షన్ సి వచ్చేసి ఉష్ణ మండల వనరులు అని ఇచ్చారు దీంట్లో మానవ నిర్మిత వనరు ఏంటంటే క్యాన్సర్ చికిత్సకు మందులు వచ్చేసి మానవ నిర్మితమైనటువంటి వనరులు ఇక్కడ ఊట నీరు అలాగే ఉష్ణ మండల అడవులు ఇవి వచ్చేసి మనకు సహజ వనరుల కింద వస్తాయి నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం వాక్యాన్ని పూర్తి చేయండి పునరుత్పాదకం కాని వనరులు ఏవి అనేసి ఇచ్చారు ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పరిమిత నిల్వ ఉన్నవి ఆప్షన్ బి మానవుల చే తయారు చేయబడినవి ఆప్షన్ సి వచ్చేసి నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి అనేసి ఇచ్చారు పునరుత్పాదం కానటువంటి వనరులు అంటే ఏంటంటే పరిమితమైన నిల్వలు ఉండేటివి అంటే బొగ్గు కానీ పెట్రోలియం ఇవన్నీ వచ్చేసి పునరుత్పాదకం కాని వనరులు అనమాట అంటే ఇవి పునరుత్పాదకమైన మనకేంటి చాలా సంవత్సరాలు పడుతుంది సో వీటిని వచ్చేసి మనం పునరుత్పాదకం కానటువంటి వనరులుగా చెప్తాము సో పరిమిత నిల్వలు పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏంటంటే పరిమిత వన నిల్వ ఉన్నవి అంటే తక్కువ అంటే తక్కువ పరిమాణంలో నిల్వ ఉన్న వాటిని పునరుత్పాదకం కానటువంటి వనరులు అని అంటాము ఇవి వచ్చేసి ఈ లెసన్లో త్రీ బిడ్స్ మాత్రమే ఉన్నాయి వాటికి సంబంధించి ఆన్సర్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి